ఆన్లైన్లో పెట్టుబడితో మోసపోయానంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు దేశ ఆర్థిక వ్యవస్థ భద్రతకు పెను నష్టం కలిగించేలా సాగుతున్న చీకటి దందాను బయటపెట్టింది. సైబర్ మోసాన్ని ఛేదించేందుకు హైదరాబాద్లో తీగలాగితే చైనా నుంచి డొంక కదిలొచ్చింది. లాభాల ఆశ చూపి ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో వసూలు చేసిన డబ్బును ఫారెన్ ఎక్స్చేంజ్ ముసుగులో విదేశాలకు తరలిస్తున్న చైనీస్ హవాలా రాకెట్ గుట్టురట్టయింది. జాతీయ దర్యాప్తు సంస్థలు సైతం పసిగట్టలేని చీకటి తతంగాన్ని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు 10 మంది కేటుగాళ్లను కటకటాల్లోకి నెట్టారు. తక్కువ పెట్టుబడి రెండింతలు లాభమంటూ వాట్సప్ గ్రూపుల్లో ప్రకటనలిస్తుంటారు. మొదట్లో పెట్టుబడిగా పెట్టిన డబ్బులకు 2 రెట్లు లాభాలు చూపి మెల్లగా బుట్టలో పడేస్తుంటారు. పెద్దగా కష్టం లేకుండా చూస్తుండగానే డబ్బులు డబుల్ అవుతుండడంతో మొదట్లో 100ల్లో పెట్టిన వారు 1000ల్లో, 1000 రూపాయల నుంచి 100,000ల్లో గుడ్డిగా పెట్టుబడి పెడుతుంటారు. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు ఒక్కసారిగా కుచ్చుటోపీ పెడతారు. ఇంతవరకు సాధారణ మోసాల్లాగా కనిపిస్తున్నా ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ మోసాలతో వచ్చిన ఈ సొమ్మును అడ్డదారుల్లో డాలర్లుగా మార్చి చైనాకు తరలిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంలో 2 చైనీయులతో పాటు 10 మంది నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. చైనాలోని ప్రధాన సూత్రధారులైన పే హువాన్ జుహాన్ ఆదేశాలతో టెక్ అలియాస్ లిజువాన్దూన్ తైవాన్ కు చెందిన చూచున్ యు 2019లో ఢిల్లీకి వచ్చారు. కరోనా ఆంక్షలతో తిరిగి స్వదేశాలకు వెళ్లిపోయారు. 2021 జూన్లో బిజినెస్ వీసాపై ఢిల్లీకి చేరిన చూచున్ యు కరోల్ బాగ్ లో ఇయర్ ఫోన్ల దుకాణం ప్రారంభించి పెట్టుబడి మోసాలకు తెరలేపాడు. ఇందుకోసం పూణేకు చెందిన వీరేంద్ర సింగ్ ఢిల్లీకి చెందిన సంజయ్ యాదవ్ తో కలిసి జిండోయ్ టెక్నాలజీస్ బెంటెక్ నెట్వర్క్స్ పేర్లతో నకిలీ కంపెనీలు సృష్టించారు. ఒక్కో బ్యాంక్ ఖాతాకు 120,000 ఇచ్చి వారితో 38 వర్చువల్ ఖాతాలు తెరిపించారు. ఖాతాల వివరాలు సిమ్ కార్డులను విదేశాలకు చేరవేశారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ మొబైల్ నంబర్లకు పెద్ద ఎత్తున సందేశాలు పంపారు. లింక్ క్లిక్ చేయగానే వాట్సాప్ గ్రూపులో చేరేలా ఏర్పాటు చేశారు. చిక్కిన బాధితుల్లో తొలుత 100 నుంచి 200 రూపాయల విలువైన ఉత్పత్తులను ఆన్లైన్లో కొనిపిస్తూ ఉండేవారు. లాభాలు వచ్చాయంటూ రాబడిని వారి ఖాతాల్లో వేసేవారు. రెండో తరహాలో పోటీ నిర్వహించి విజేతలకు లాభాలు పంచుతున్నట్లు ఏమార్చేవారు. పెద్ద పెట్టుబడి పెట్టగానే వారి ఖాతాలు తొలగించేవారు. గతేడాది జూన్ నుంచి ఇలా 100,000 మందిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు 10,000 కోట్ల వరకు మింగేసినట్లు పోలీసులు గుర్తించారు. 2019 and 2020 టైంలో ఈ చైనీస్ అందరూ వచ్చి ఈ రకంగా ఇదంతా సెటప్ చేసి అందరినీ రిక్రూట్ చేసుకుని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఈ కోవిడ్ టైంలో చైనీస్ అందరూ వెళ్ళిపోయారు. చాలా మంది అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. బట్ లాస్ట్ ఇయర్ 2021 నుంచి ఇది చాలా ఉధృతంగా జరుగుతుంది. ఒక ఢిల్లీలోనే ఈ ఒక్క సంవత్సరంలో 10,000 కోట్ల వరకు జరిగిందని అంచనా. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు. చేసి మీకు చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అది ఇది అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇన్వెస్టర్ ఫస్ట్ దాంట్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఫస్ట్ ఇనీషియల్లీ 100 రూపీస్ 200 రూపీస్ పెడితే రిటర్న్స్ బాగా చూపిస్తారు. 1000 రూపీస్ పెట్టినా ఇమీడియట్ రిటర్న్స్ చూపిస్తారు. వీళ్ళు ఎక్కువ ఆశకు పోయి దీన్ని 1 లక్ష 2 లక్షలు అట్లా ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు మొత్తం బంద్ చేసేసి మొత్తం అమౌంట్ అంతా వాళ్ళు తీసుకెళ్లిపోతారు. బ్యాంకు ఖాతాల్లోకి చేరిన భారతీయ కరెన్సీని డాలర్లుగా మార్చేందుకు ఈ ముఠా ఎన్నో ఎత్తులు వేసింది. ఆర్బీఐ అనుమతులు పొందిన ఢిల్లీలోని ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో నడిచే రంజన్ మనీ కార్పొరేషన్, కేడీఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫారిన్ ఎక్స్చేంజ్ కంపెనీలను దళారి నవనీత్ కౌశిక్ సాయంతో ఎంచుకున్నారు. రూపాయల్ని డాలర్లుగా మార్చేందుకు 2% కమిషన్ ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. బోగస్ కంపెనీల ఖాతాల్లోకి వచ్చిన నగదును ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీల ద్వారా డాలర్లుగా మార్చారు. వాటిని పంకజ్ వాద్వా అలియాస్ సన్నీ సాహిల్ కు అందజేయగా వారు డాలర్లను మనీ లాండరింగ్ హవాలా మార్గాల్లో కంబోడియా, చైనాలకు చేరవేశారు. ఇప్పటివరకు 903 కోట్ల రూపాయలను డాలర్లుగా మార్చినట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. ఇండియన్ రూపీస్ ని అక్రమంగా ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కలెక్ట్ చేసి దాన్ని డాలర్స్ లో ఈ మనీ ఎక్స్చేంజ్ వాళ్ళు డాలర్స్ లో కన్వర్ట్ చేసి బయటికి హవాలా రూట్ లో ఎట్లా పంపిస్తున్నారు అనేది 903 కోట్ల రూపాయల ఫ్రాడ్ ఇది. దీని ముఖ్యమైన సూత్రధారుడు దేశంలో ఆపరేట్ చేసే వ్యక్తి ఇద్దరు చైనాలో ఉన్నారు. చూచున్ యు అని అతన్ని మేము ముంబై నుండి మా టీం పట్టుకుంది. ఇతను చైనీస్ తైపే తైవాన్ చెందిన దేశస్థుడు. అతనికి ముఖ్యమైన అసోసియేట్స్ వరుణ్ అరోరా, భూపేష్ అరోరా అని వాళ్ళు దుబాయ్లో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. భారతదేశంలో సాహిల్ అండ్ సన్నీ వీళ్ళిద్దరు కూడా ఢిల్లీలో ఉండి వారి ద్వారా ఇతను
ఆపరేట్ చేస్తున్నాడు. వీరికి బేస్ ఎక్కడ దొరికిందంటే నవనీత్ కౌశిక్ ఒక రెసిడెంట్ ఆఫ్ ఢిల్లీ. అతను రెండు ఆథరైజ్డ్ మనీ ఎక్స్చేంజింగ్ యూనిట్స్ కోసం లైసెన్స్ తీసుకున్నాడు. ఒకటి రంజన్ మనీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకొకటి కేడిఎస్. బేసిక్లీ ఫారెన్ ఎక్స్చేంజ్, మనం ఎక్కడైనా బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియన్ రూపీస్ ని ఫారెన్ ఎక్స్చేంజ్ రూపంలో మార్చి ఇచ్చే అవసరం ఉంటుందో నిబంధనల ప్రకారం వాళ్ళు ఇవ్వాలి. కానీ వీళ్ళు అక్రమంగా రంజన్ మనీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 741 కోట్ల రూపాయలు, ఇంకొకటి 400 ఫ్రాడ్, చిన్న చిన్న బాధితులు ఎవరైతే ఉన్నారో 1,50,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వారు డబ్బు జమ చేసి పోగు చేసుకుని ఫారెన్ ఎక్స్చేంజ్ గా మార్చి దాన్ని విదేశాలకు పంపించడం. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆర్బీఐ నిబంధనలు, ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు అతిక్రమించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు విడతల వారీగా ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేసి పలు కీలక విషయాలు రాబట్టారు. చూచున్ యూ, లిజువాందున్తో పాటు ఢిల్లీకి చెందిన షాహిల్ బజాజ్, సన్నీ, వీరేందర్ సింగ్, సంజయ్ యాదవ్, నవనీత్ సహా హైదరాబాద్ నుంచి ఖాతాలు సమకూర్చిన మహమ్మద్ ఫరీజ్, సయ్యద్ సుల్తాన్, మీర్జా నదీంలను ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందజేయనున్నట్లు సిపిసివి ఆనంద్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే స్కామ్ ఇది. మన దేశ ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించే స్కామ్. 900 కోట్లు, ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని, మంచు కొండలో ఒక చిన్న కోన అనేది మనం చెప్పుకోవచ్చు. మొత్తం దేశంలో చూస్తే ఆర్థిక లావాదేవీలు చూస్తే ఇది 10,000 కోట్లు, 50,000 కోట్ల వరకు కూడా ఇప్పటికే జరిగి ఉండొచ్చు అని అంచనా. దిస్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు వెరీ సీరియస్లీ. చైనాకి చెందిన దేశస్తులు ఎవరైతే అలా రహస్యంగా మన దేశంలో ఆపరేట్ చేస్తున్నారో వారిని కూడా వాళ్ళలో వేసి పట్టుకురావడం అనేది ఇట్స్ రియల్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ సిసిఎస్ అండ్ సైబర్ క్రైమ్ యూనిట్ ఆఫ్ ది తెలంగాణ పోలీస్. సో దీంట్లో మేము వచ్చే రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డిఆర్ఐ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వారికి మేము వారితో చర్చిస్తాము. అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న ఈ చీకటి తతంగాన్ని చాకచక్యంగా ఛేదించిన హైదరాబాద్ సిసిఎస్ సంయుక్త సిపి గజరావ్ భూపాల్ సారథ్యంలోని పోలీస్ బృందాన్ని సిపిసివి ఆనంద్ అభినందించారు.